దైవజన లేసన్ గారు చెప్తుంటారు. ఒకటంట మందిరానికి వచ్చాడంటే అప్పటికే ఆరాధన యేసన్ గారు చివరి ఆశీర్వాదం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ అని ఆశీర్వాదం ఇచ్చినప్పుడు బైక్ వేసుకు వచ్చాడంట. బైక్ సౌండ్ విన్నారంట ఆయన, ఆయన మోటార్ సైకిల్ వేసుకొస్తే ఆ సౌండ్ యేసన్ గారు విని ప్రార్థన అయిన తర్వాత దగ్గర పిలిచి, అదేంటి బ్రదర్ వర్షిప్ టైంలో వస్తే బాగుండేది కదా, ఆరాధన టైంలో వస్తే బాగుండేది కదా, ఆరాధన అయిన తర్వాత వచ్చారేంటి, ఆరాధన అయిన తర్వాత వచ్చారేంటి, వర్షిప్లో వస్తే దైవ సన్నిధిని అనుభవించేవాళ్ళు కదా, దైవ ప్రసన్నతను మీరు అనుభవించేవాళ్ళు కదా, బాగుండేది కదా అంటే ఆయన అన్నాడంట, నేను ఆరాధనకు రాలేదండి అన్నాడట. ఆరాధన నేను రాలేదండి, మీరు అనుకున్న మనిషిని కాదండి నేను ఆరాధన. మరి ఎందుకు వచ్చారు, మరి ఆరాధన కాకపోతే మరి ఇప్పుడు బైక్ వేసుకుని చర్చ్ దగ్గరికి ఎందుకు వచ్చారంటే, అప్పుడు ఆయన చెప్పాడంట, నేను ఆరాధనకి ప్రార్థనకి వర్షిప్ వీటి కోసం రాలేదండి, చర్చికి మన బంధువులు వస్తారు. ఇప్పుడు ఒకడేమో పలాన చోటు ఒక ఆయన ఉండిలో ఉంటే ఇంకొక ఆయన ఇంకెక్కడో ఉంటారు, రకరకాల చోట ఉంటారు, మరి వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళాలంటే పెట్రోల్ ఖర్చు కదా, అందరు వెళ్ళి పలకరించాలంటే ఇటెళ్ళంటే ఒక అర లీటరు, అట్టెళ్ళంటే ఒక అర లీటరు, వీళ్ళని పలకరించాలంటే వీళ్ళకి ఒక దాదాపు ఒక 4-5 లీటర్ పెట్రోల్ అవుతుంది. అదేదో చర్చికి వచ్చారనుకో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, పెట్రోల్ ఖర్చు తగ్గుతుందని మందిరానికి వచ్చాను అని అన్నాడంట. ప్రేమైన వర్ణరా, వస్తున్నారు మందిరానికి వస్తున్నారు, మీరు ఎందుకు వస్తున్నారు అది మీరే అంచనా వేసుకోవాలండి, మీరే ఆలోచించుకోవాలి. మీరు దేనికి వస్తున్నారు మందిరానికి, ఆచారం చెప్పున వస్తున్నారా, లేకపోతే ఎప్పటి నుండో మేము ఈ సంఘ సభ్యతను పొందాం కాబట్టి రావాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి వస్తారు కదండి, అట్లా సంతకాలు పెట్టి రావడానికి కోసం మీరు మందిరానికి వస్తున్నారా, మేము రాకపోతే ఎవరైనా ఏదైనా ఫీల్ అవుతారేమో, మేము వెళ్ళకపోతే వెంటనే పాస్టర్ గారు సోమవారం మళ్ళీ ఇంటికి వస్తారు, ఏ రీజన్స్తో మీరు వస్తున్నారో నాకు తెలీదు. కానీ ప్రియులరా, ఎవరి మీద భారం ఉంటుందో, ఎవరి భుజాల మీద బరువు ఉంటుందో వాళ్ళు ఎవరిని వెతుకుతారు తెలుసండి. దేవుని సన్నిధికి వచ్చిన ఇంట్లో ఉన్న బజార్లో ఉన్న ఎక్కడున్నా వాళ్ళ కళ్ళు ఎదుగుతూ ఉంటుంది, వెతుకుతూ ఉంటుంది. ఎవరి కోసం అంటే గొర్రెపిల్ల అయిన యేసయ్య కోసం. స్తోత్రం చెప్దాం అందరు గట్టిగా.